यस इवी पत्रिकल ईटी पारिश्रामिकरण जीनोम व्याली मुख्य व्यवसाय नालुगु रंगाल वार्ता प्रमुख प्रश्नाई राइट राजाराम गारु अग्रिकल्चर सेक्टर वरी गतंलो कंटे सारी 49 लक्षल एकर सागैंदी एक्कुवैपोयिंदी अंटे एनिमिदि नेलल्लो ఇప్పుడు మనము కోటి రత్నాల వీణ నా తెలంగాణ అని దాశరథి గారు చెప్పిన సందర్భంలో ఇలా మొత్తం వట్టిపోయిన తెలంగాణ ఎండిపోయిన తెలంగాణ బోర్లు ఎండిపోయి నిరలవారినటువంటి వీళ్ళు ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ ఒక సస్యశ్యామల తెలంగాణగా మారింది. ఎస్ ఇవాళ కోటిన్నర ఎకరాల మాగానైంది తెలంగాణ. అది స్పాన్ ఆఫ్ టైంలో దేశంలో మనం చాలా సందర్భాల్లో చూసినాం నినాదాలు ఇచ్చారు. ఎస్ పారిశ్రామిక విప్లవం అన్నారు, గరీబ్ ఘాట అన్నారు, కూడు గూడు గుడ్డ అన్నారు, అది అన్నారు ఇది అన్నారు, అవన్నీ నినాదాలుగా చూసారు తప్ప ప్రాక్టికల్గా ఒక 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 యుద్ధ ప్రాతిపదికన ఒక టైం బౌండ్ పెట్టుకొని ఒక ఒక కాలేశం ప్రాజెక్ట్ ఒక 3 సంవత్సరాలు ఎస్ ఎస్ ఒక సాగునీరు రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, తాగునీరు రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, వ్యవసాయ రంగంలో అంతకుముందు అంజమాన్ బ్యాంక్ కూడా మన డోర్లు తీసుకుపోయి పోయేట సందర్భము రైతుకు ఇలా పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి కత్తల నష్టం మనం చూసాము రాజారాం గారు. ఇవాళ యాసింగి యాసింగి అంటే మీకు వానగాకల యాసింగి ఫలితం అక్కడి నుంచి వచ్చింది అంటారు నేను. ఎస్ అంతకుముందు ఇక్కడ తెలంగాణలో మొత్తం కేసీఆర్ గారు చెప్పినట్టు 98% సన్నాసినగారు రైతులే. ఇక్కడ ఒక మాట ఎందుకు చెప్పాలంటే సన్నాసినగారు రైతులు ఎందుకు వ్యవసాయం చేయకపోయింది ఎందుకంటే వృత్తులు చేసుకునేది. ఎస్ గొర్రెలైనా గొర్రెలు మేపుకుంటాడు, గౌలైనా చెట్లు గీస్తాడు, ముద్రైనా పండ్లు అమ్ముతాడు. ఆ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల రైతుకు ఎందుకంటే దానికి పెట్టుబడి పెట్టడానికి లేక ఆ భూమి పడా ఉంటుండే, ఈయన వ్యవసాయం వేరే పనులు వేరే ఉపాధి ఉంటుండే, వ్యవసాయ రంగ అనుబంధ రంగాల్లో ఉంటుండే. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చుకో ఎందుకంటే ఒక 2 ఎకరాల్లో పంట పండియాలంటే నీళ్ళు కావాలి కదా, వాళ్ళు 1 లక్ష రూపాయలు కరెంట్ కావాలి కదా, నీళ్ళు లే కరెంట్ లేదా, బోర్లు వేయలేడా, బావు దెబ్బలేడా, తర్వాత పెట్టుబడి సాయం పెట్టుబడి ఇంకో సాగుకారు చేరుకోవాలి. సరే ఏమంటుంటే తెలంగాణలో ఇవాళ ప్రతి ఒక్క సన్నాసినక రైతులందరూ కూడా పంటలు పండిస్తున్నారు, వాళ్ళకు జీవనోపాధి దొరికింది, దాని ద్వారా ఇవాళ ఈ అభివృద్ధి జరిగింది. ఎస్ ఇవాళ ఏసంగిలో ఏముంటుండే, వర్షాకాలంలో పంటలు పండిస్తుంటే ఏసంగి అంతా ఎడారిలా ఉంటుండే. అవును అదే ఇవాళ దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట, దాంట్లో 53 లక్షల ఓన్లీ వరి ఉంది అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రంలో 60 లక్షల వరి అనేది ఒక నిమిషం వరి అనేది మనం చెరల కింద మనం కుంటల కింద పండించుకునేది వరి, ఎకరము 2 ఎకరాలు మిగతా అంతా పడ ఉండేది వేరే పంటలు వర్షాధార పంటలు పండించుకునేది. ఈరోజు 50 లక్షల ఎకరాలకు దాదాపుగా 50 లక్షల ఎకరాలు ఏసంగిలో వరి పండుతుంది. రాష్ట్రంలో 68 లక్షల ఎకరాలు పంట పండితే కేవలం వరి 53 లక్షల ఎకరాలు. ఈరోజు యాసంగి పంటలో మీరు చెప్పినట్టు 49 లక్షలకు గత 8 సంవత్సరాలుగా అదనంగా ఏదైతే సౌలభ్యం మనం మీరు కల్పించగలిగినామో ఇది ఒక వ్యవసాయ పరంగానే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి తరచుగా మాట్లాడే 2 విషయాలు మనం మాట్లాడదాం. మానవ వనరులు సహజ వనరులను ఏ విధంగా వాడుకోవాలనో గత 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో పరిపాలకులు విస్మరించారు. పాయింట్ నెంబర్ 1. దీనికి ఎక్స్టెండెడ్గా సారు గతంలో మనం నాందేడ్ సభలో చూసినప్పుడు ఒక దార్శనిక పత్రం విడుదల చేస్తూ రీఇన్వెంట్ ఇండియా రీఓరియంట్ ఇండియా అన్నాడు. నాందేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ బొగ్గు గందుల నిక్షిప్తం మాట్లాడాడు. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్నటువంటి రైతులకు 5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మహారాష్ట్రలో 10,000 రూపాయలు ఒక ఎకరాకి ఇవ్వలేని ఈ దౌర్భాగ్యం భారతదేశంలో ఎందుకు ఉంది అని ఆ రోజు మహారాష్ట్ర రైతులు ప్రశ్నించిండు, ఇక్కడ నిరూపించిండు, కాబట్టి ఆ రోజు ప్రశ్నించగలిగిండు. ఈరోజు మీరు అన్నట్టు ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత నీరు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడి సహాయం కావచ్చు, పంట పండిన తర్వాత మార్కెటింగ్ కొనుగోలు వసతులు ఉన్నాయి, కాబట్టి ఈరోజు ఒక రిజల్ట్, ఒక పరిపూర్ణత, ఒక స్వచ్ఛమైన ఫలితము మన కళ్ళ ముందు కనబడుతున్నది. కాబట్టి ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీలలో బాగా చూసినప్పుడు ఒక ప్యూర్ మేనేజ్మెంట్ సైన్స్గా చూడాలి, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నాలజీగా చూడాలి. దీని కేవలం ఏదో రైతులకు నిలిచిండు పంట పడి కాదు. ఎన్ని కేసులు వేసిందండి ఆ రోజు, ఎన్ని కేసులు వేసిండ్రు డ్యాములు కడుతున్నప్పుడు కానీ ఇప్పుడు సోదరు రాజరాజ చెప్పినప్పుడు కాళేశ్వరం. ఎస్ కాళేశ్వరమే యాసంగి పంటకు నీరు అందుబాటులోకి ముఖ్యమైన కారణం కాళేశ్వరమే, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. ఎస్ అంతేకాకుండా విద్యుత్ ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నారండి, తెలంగాణ ఇస్తే మీ కరెంటు తీగలు అనేది బట్టలు ఆరేసుకొని కన్నారు. ఎట్లా సాధ్యమైందండి ఇదంతా? ఎంత కష్టపడ్డాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇదంతా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీలో భాగంగా మనము ఆయన యొక్క విజన్ సహజంగా గౌరవ ముఖ్యమంత్రి ఏమంటే 30 ఏళ్ళ విజన్తో గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తారు అంటారు. అలాంటి యొక్క నాయకుడి యొక్క గొప్పతనంలో భాగంగా వసంత్ గారికి యాడ్ అయిందంటే ఇప్పుడు
వ్యవసాయ రంగంలో జరిగిన సాగునీరు రంగంలో జరిగినటువంటి అభివృద్ధి అయితుందో, ఇలా తెలంగాణ మోడల్ అయితుందో, పంజాబ్ మనం విన్నాం, పంజాబ్ హర్యానా అనేది దేశానికి అన్నం పెట్టినోళ్ళు, వ్యవసాయ విప్లవం వ్యవసాయ విప్లవం అక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పేసి మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇలా అక్కడి నుంచి వచ్చి ఆచారం అనిపిస్తుంది. ఇలా మా ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చి మా మాన్నగారు వచ్చి అక్కడ బోర్ల పంటనే ఉంది, కాలువ పంటలు లేవనంటే నేను ఆశ్చర్యపోయినా. మనం పంజాబ్ అంటే అసలు మొత్తం అసలు అనుకున్నటువంటి సందర్భంలో ఇలా తెలంగాణ మోడల్ ఇలా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకు అక్కడ నుండి కృష్ణ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అర కిలోమీటర్ దాదాపు 630 మీటర్ల పైకెత్తి తీసుకురావడం అనేది ఒక అద్భుతము. దాన్ని తెలంగాణ దాన్ని మేము పంజాబ్లో మేము ప్రారంభిస్తామని చెప్పడం అంటే ఒక గోదావరి లోయ సారీ నదిలోయ ప్రాంతం నుంచి వచ్చి గంగా ప్రాంతం నుంచి వచ్చి ఇలా గంగాదోవి నుంచి వచ్చి మన దగ్గర వచ్చి ఒక మిట్ట ప్రాంతం నుంచి మిట్ట ప్రాంతానికి వచ్చి ఇలా చూసుకొని మేము మా పంజాబ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇలా ఇది ఏదన్నా గమనించాలి. ఇలా యువత కానీ విద్యార్థులు కానీ ఆలోచించాలి. పారిశ్రామికీకరణ అభివృద్ధి, ఐటీ అభివృద్ధి, ముఖ్యంగా వ్యవసాయం, తెలంగాణ అంటే వ్యవసాయం, వ్యవసాయం అంటే తెలంగాణ. కిరాఫ్ అడ్రస్, మీరు 2014 పూర్వం మీరు అంటే సిద్దిపేట ప్రాంత వాసులే, ఈ రంగాల అభివృద్ధిని ఎట్లా చూస్తారు మీరు? సార్, మీరు 2014 ముందు అగ్రికల్చర్ అంటే ఇండస్ట్రీస్ కూడా అగ్రికల్చర్ బేస్ ఉంటుంది. అగ్రికల్చర్ బయో ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటాం. సో అగ్రికల్చర్ అనేది మీరు అన్నట్టు వ్యాసంగి అనేది ఎక్కడ చూసినా తెలంగాణ ఎండిపోతుంది. ల్యాండ్స్ ఏదో 20% 10% బడా పెడుతుంది. ఇవాళ మీరు ప్రతి జిల్లాల సిద్దిపేటే కాదు, మెదకే కాదు, కరీంనగరే కాదు, మీరు రోడ్లు చూడండి, ఒక పల్లెటూరుకి వెళ్ళండి, ఇటు పక్కన అటు పక్కన పచ్చ పొలాలు, ఆంధ్రలో కానీ మహారాష్ట్రలో కానీ ఆంధ్రలో ఉన్న పొలాలు లాగా మనే కనపడుతుంది. అంటే కాలువ నీళ్లతో ఏవైతే మన డ్యాములు కట్టామో కాళేశ్వరం వాటర్ని అది ఇలా వెళ్ళిపోతుండే. ఎగ్జాంపుల్గా ఒక నాకే 10 ఎకరాలు ఉంది తుపురాల్లో, నాకు ఎప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు పండించేది, ఇవాళ 8 ఎకరాలు 9 ఎకరాలు పండిస్తున్నాం. ఆ కాలువ వాటర్ పోతుంది, ఆ పక్క పంట ఉంటాయి, మాకు బోర్ కూడా అక్కర్లేదు. ఆ వాటర్తోనే ఇవాళ వ్యాసంగి పంట పండుతుంది, ఆ ఈల్డ్ కూడా మాకు 80-85% ఈల్డ్ వస్తుంది. అట్లా మీరు ప్రతి జిల్లాలో ఇవాళ తెలంగాణ ఎక్కడ పోయినా మీకు పొలాలు ల్యాండ్ పచ్చ కనబడుతున్నాయి. ఒకప్పుడు మేము ఊరికి కూడా పోలేని స్టేజ్లు ఉండే అక్కడ పంట పండుకుంటా. కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో వాళ్ళు మన కాలువలకు కాలడ్డం పెట్టుకుని పారించుకుంటుంటే మనకు నీళ్ళు వస్తాయి అనే సందర్భం ఉంది. ఇలా దాన్ని ఆ మాట పారుతుంది ఆ దగ్గర వాళ్ళు కాలువలకు కాలడ్డం పెట్టుకుని పారించుకుంటున్నారు, మనకు కాలువల పరకం లేదనే సందర్భంలో అక్కడ నుంచి వచ్చింది అలా ఆ కాలువల పరకం. పాత 30-40 సంవత్సరాల పూర్వంలో కాలువలకే నీళ్లు తీసుకొని ఒక్కో పంట పండిస్తుండే, ఇప్పుడు మనకు 2 పంటలు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దార్శనికత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సహజంగా మనకున్నటువంటి గొలుసు కట్ట చెరువులను నింపే క్రమంలో భాగంగా కేవలం వర్షం మీదనే ఆధారపడకుండా కెనాల్ ఇరిగేషన్ ని కూడా లింక్ చేయడంలో భాగంగా సుమారు 5,000 చెరువులకు తెలంగాణలో ఈరోజు నీరు నింపగలిగిండు. ఇది గౌరవ ముఖ్యమంత్రి యొక్క విజన్. అంతేకాకుండా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎవరైతే ఈ వాటర్ కెనాల్లో పోతున్నప్పుడు ఎవరైనా రైతులు మోటార్లు పెట్టుకుంటే ఎక్కడ కూడా కేసులు పెట్టొద్దని రైతు పక్షపాతిగా ఒక పెద్ద అన్నగా రైతులకు తండ్రిగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభాకర్ గారు, మనం ఇదే పత్రికలు చూసినాం 2014 పూర్వం, రైతుల ఆత్మహత్యల బ్యానర్ వార్త, తర్వాత ఎండిన పొలాలు బ్యానర్ వార్త. కానీ వాళ్ళ సాక్షి చూడండి, నమస్తలని చూడండి, మిగతా పత్రికలు ఈనాడు అన్ని చూడండి, అన్ని పత్రికలు బ్యానర్ రికార్డు పంట. అంటే మీరు ప్రాక్టికల్గా మన తెలంగాణలో జరుగుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెరువు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టే కానీ మంచినీళ్ళు తాగినీళ్ళు కానీ ఇవన్నిటికీ ఆయన ఒక టార్గెట్ పెట్టుకొని ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్గా ఆయన దగ్గర ఆఫీసర్లను పెట్టుకొని ఆ టార్గెట్గా విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉండాలి. మంత్రులు అలా ఆయన కింద పనిచేస్తున్నారు కాబట్టి, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆ విధంగా టార్గెట్లు చేస్తున్నారు కాబట్టి మన తెలంగాణకి ఈ విధంగా సాధించుకోవడం వచ్చింది. లేకపోతే కాకపోతుండే, ఎందుకంటే మంత్రులు కూడా అలానే పనిచేశారు, కింద అడ్మినిస్ట్రేషన్ కూడా గవర్నమెంట్ కూడా అలా పనిచేసింది. మీరు ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే నిన్న మీరు సుప్రీంకోర్టు మన హైకోర్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ ప్లస్ మన సుప్రీంకోర్టు సింగపూర్ జడ్జి ఇంకా మిగతా సుప్రీంకోర్టు జడ్జి ముగ్గురు కలిసి ఏం చేయాలి, ఇన్ని కేసులు పెరుగుతున్నాయి, ఎలా సాల్వ్ చేస్తామంటే మన దగ్గర ఫస్ట్ స్టేటు ఆర్బిట్రేషన్ కౌన్సిల్కు మన కోర్టుకు మన గవర్నమెంట్ స్పెషల్గా కట్టించింది. మీరు అది వాడుకోండి, ఆర్బిట్రేషన్గా లిటికేషన్ తగ్గియండి అంటే ఇమీడియట్ అడిగితే వెంటనే ఆయన రిప్రజెంట్ చేసిండు, మా MSME ఇండస్ట్రీస్కు మీరు ఆర్బిట్రేషన్ చేసినా మాకు సాల్వ్ కాలేదు, మరి మేమైతే 4 జిల్లాలు ఆర్బిట్రేషన్లు పెట్టాము, కరీంనగర్ జిల్లా, నార్త్ ఈస్ట్ వెస్ట్ తెలంగాణ 4 జిల్లాల ఆర్బిట్రేషన్స్ పెట్టి అక్కడ అవార్డులు పాస్ చేస్తే ఆ అవార్డులు ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగితే వాళ్ళకు అసలు సుప్రీం జడ్జెస్కు ఏ కేసు పోయినా
ఖాళీ బ్యాంకర్ సర్వీసులు చేస్తున్నారు. అలాంటి కేసులు ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు కేటీఆర్ గారు ఎంటనే అది వాళ్ళకు కంటికి ఇట్లా కొట్టినట్టు వచ్చింది. అది అయ్యేది ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ అనే ఒకటి అలా యాక్ట్ ఉంది. ఎంఎస్ఎంఈకి ఎవరైతే కార్పొరేట్ కంపెనీకి సప్లై చేస్తారో 90 రోజుల లోపల 45 రోజులు 90 రోజులు పేమెంట్ ఇచ్చేయాలంట. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్ని కూడా కట్ అవుతాయి. ప్లస్ దీనికి ఇంట్రెస్ట్తో సహా వాళ్ళు పే చేయాలి. సో ఆ కండిషన్ మా తెలంగాణ ఫస్ట్ యూటిలైజ్ చేసాం మనం. అది కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ బరాబర సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. ఇవాళ ధాన్య సేకరణ కూడా కేంద్రం మోకాలు అడినా కూడా ధాన్య సేకరణలో అనేక ఇబ్బందులు పెట్టినా కూడా పంజాబ్ ఛత్తీస్గఢ్ సరసన ఇవాళ తెలంగాణ ఉంది. నేను ఏమంటుంటే ఇక్కడ మీకు ఒక యాడ్ ఏంటంటే ఎందుకు ఇంత ఇలా వేసవిలో మనం వరి పండగలుగుతున్నాం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎస్, కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే మనం చాలామంది ఏమనుకుంటాం కాళేశ్వరం సార్ ప్రాజెక్ట్ అంటే పెద్ద ప్రాజెక్టు అంటే హీరాకోడ్ ప్రాజెక్టు బక్రరంగల్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ఒక దగ్గర కడతారు వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రత్యేకత ఏంటంటే ఇది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది అంటే ఒక దగ్గర నీకు కాళేశ్వరంలో వేడిగడ దగ్గర ఇచ్చిన నీళ్లు నీకు మిడ్మానర్కి వస్తాయి, మిడ్మానర్ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోతాయి అవి కాలువల ద్వారా చెరువులకు పోతాయి, చెరువుల ద్వారా మళ్ళా రైతుల దగ్గరికి. అంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇది దేశంలో ప్రపంచంలోనే మిగతా వాళ్ళు పర్యావరణ హితమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది చాలా ఒక మోడల్ ప్రాజెక్ట్ ఇది. ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ కూడా అనుసరించే ప్రాజెక్ట్ ఇది. మిగతా మనం ఇప్పుడు మనం బాగా నర్మదా బచావ్ అనే ఒక పర్యావరణ కోసం ఒక మేధా పడకలంటే ఉద్యమం చేశారు. నేను ఒకటే నిమిషం మిత్రం, ఎందుకు భారీ ప్రాజెక్టులతో నష్టం జరుగుతుంది. కానీ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టని ప్రాజెక్ట్ కాదు, ఇది డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్టు, స్మాల్ ఇరిగేషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఎస్, మీరు చెప్పినట్టు పంట ఉత్పత్తి కాకుండా పంట కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. అది మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంకులతోటి మాట్లాడి ఆ కావలసినటువంటి పెట్టుబడి అయితే వాళ్ళు కొనుగోలు కావాల్సిన కొన్ని వేల కోట్ల రూపాయలు కలిసి 30,000 కోట్ల రూపాయల వరకు సర్దుబాటు చేయగలిగినటువంటి దార్శనిక ముఖ్యమంత్రి ప్రదర్శించారు. ఇంతేకాకుండా మనం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఎట్లుంటుందంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా పంటల ఆధారంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల కోసము ఇప్పటికే ప్రతి జిల్లాకి ఒక సెడ్జో క్లస్టర్ జోను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు ఈ నీళ్ళు వస్తున్నాయి మనకు, పంటలు వస్తాయి, రేపు పంటల పంట ఆధారిత పరిశ్రమలు కూడా కొనుక్కోవాలనే ఉద్దేశంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి డీసెంట్రలైజ్డ్ 30 ఏదైతే జిల్లాలు ఉన్నాయో డీసెంట్రలైజ్డ్ ఉమ్మడి పాత జిల్లాలు కాకుండా అట్లా జిల్లా వ్యాప్తంగా ఈరోజు భూసేకరణలో ఆల్రెడీ ఒక ప్రక్రియ మొదలైపోయింది. సో రేపు ఏమవుతుందంటే ప్రపంచానికే భారతదేశం యొక్క మోడల్ ఆఫ్ గవర్నెన్స్ నాట్ ఓన్లీ మీరు చెప్పినట్టు ఒక ఐటీ ఒక బీటీ అంటే బయోటెక్నాలజీ, అదే కాకుండా అగ్రికల్చరు, అదే కాకుండా ఒక మన ఫార్మా కావచ్చు, అదే కాకుండా కార్మికులకు కూడా. ఈరోజు మీరు కంపేర్ చేస్తే గుజరాత్ గౌరవ ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గుజరాత్లో కంటే కార్మికులకు జీతాలు నెలసరి రోజువారి కూలీలు తెలంగాణలో ఎక్కువంది. సో ఇది అదేవిధంగా మహిళలకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆదాని వివరణలోకి వెళ్దాం. టేక్ ఏ బ్రేక్.